नमस्कार स्टार हॉस्पिटल सुखी भाव को स्वागत पवर्ड बाय अग्री गोल्ड आयुर् सुख मल्टी स्पेशालिटी आयुर्वेदिक वैद्यालय सुखी भाव लो मन शरीर में सजीव यंत्रम निर्विरामंगा निरंतरायंगा अलु पेरगकुंडा पनी चेसे गुप्पेडंत गुंडेनु पदि कालाल पाटु पदिलंगा उंचुकुनेंदुकु एं चेयाली हृदयान्नि आरोग्यंगा उंचुकुनेंदुकु तीसुकोवाल्सिन जाग्रत्तल गुरिंचिन प्रत्येक कथनान्नि मीकु अंदिस्तुन्नाम मन हृदय महासुनितम लब्डब्बनि स्पंदिस्तू శరీరంలోని అణువణువుకు అలు పెరగకుండా రక్తాన్ని సరఫరా చేసే మన గుండెకు నేడు పెను సవాళ్లు ఎదురవుతున్నాయి. గాడి తప్పిన ఆహారపు అలవాట్లకు తోడు పొగ మద్యం వంటి చెడు వ్యసనాలు వీటికి జతగా అధిక బరువు స్థూలకాయం శరీరానికి చాలినంత శ్రమను కల్పించకపోవడం ఇవన్నీ పిడికెడు గుండెలో పెను తుఫాను తెచ్చిపెడుతున్నాయి. చివరికి గుండెపోటు రూపంలో ఏకంగా ప్రాణానికే ప్రమాదం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో హృదయాన్ని 10 కాలాల పాటు భద్రంగా ఉంచుకునేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. గుండె పిడికిలి సైజులో ఉండే చిన్ని కండరాల సంచి కానీ ఇది గట్టి పిండం తల్లి గర్భంలో ఉన్నప్పుడే మొదలుపెట్టి చివరి శ్వాస వరకు లబ్ డబ్ మని స్పందిస్తూ శరీరంలోని అణువణువుకు రక్తాన్ని రక్తం ద్వారా ప్రాణవాయువుని శక్తిని సరఫరా చేసే అతి కీలకమైన అవయవం ఇంతటి కీలక పనుల్ని నిర్వహించే గుండెకు మనం మన శరీరంలో ఎంత మాత్రం భరోసా కల్పిస్తున్నాం నిజం చెప్పాలంటే మన గుండెది అత్యంత అనిశ్చిత పరిస్థితి ఎప్పుడు ఏ విధంగా గుండెపై పిడుగులు పడుతుంటాయో చెప్పడం కష్టసాధ్యంగా మారుతోంది ప్రపంచంలో అందరికంటే భారతదేశంలో ఎక్కువగా గుండె జబ్బులు ఉన్నాయి ఈ గుండె జబ్బులకి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి అంతేకాకుండా గుండె జబ్బు తక్కువ వయసులోనే యాక్చువల్లీ మొదలవుతుంది కానీ అది బయటికి వచ్చేటప్పటికి దాదాపు 40-50 సంవత్సరాల వయసు వస్తుంది అయితే సిటీస్ లో చాలా హాస్పిటల్స్ లో ఎక్కువగా మనం రోజు వింటూ ఉంటాం బైపాస్ ఆపరేషన్లు అయినాయి అదే విధంగా యాంజియోప్లాస్టీస్ దీన్నే మనం స్టెంట్ ఆపరేషన్ అంటాం బెలూన్ ఆపరేషన్ అంటాం ఇవన్నీ ప్రొసీజర్స్ అన్ని కూడా వందల్లో వేలల్లో అవుతున్నాయి అయితే ఈ ప్రతి ప్రొసీజర్ కూడా మనం చాలా ఎక్కువ మోతాదులో డబ్బుని కూడా ఖర్చు పెడతాం ఛాతి నొప్పి పిడికెడు గుండెలో పెను తుపాను భారతీయుల గుండె మొదటి నుండి కూడా అత్యంత అభద్రతకు చిరునామా అని వైద్య సర్వేలు చెబుతున్నాయి ప్రపంచంలో గుండె జబ్బుల కేసులు భారతీయుల్లోనే ఎక్కువ నిజానికి గుండెకొచ్చి పడే చిక్కులన్నీ రక్తనాళాల్లో ఏర్పడే బ్లాక్ల వల్లే మన ఆహారపు అలవాట్లు తగ్గిపోయిన శారీరక శ్రమ మద్యపానం ధూమపానం లాంటి అలవాట్లు ఒత్తిళ్ళు వ్యక్తిత్వం ఇవన్నీ కలగలసి భారతీయుల గుండెను చిక్కులనే సాలెగూటిలోకి నెట్టివేస్తున్నాయి గుండె జబ్బు అంటే ఏంది ఏ కారణం వల్లైనా సరే ఈ గుండెకి రక్తాన్ని అందించేటువంటి ఈ ధమనులు అంటే ఆర్టరీస్ కరోనరీ ఆర్టరీస్ వీటిలో కొద్దిపాటి గాని లేదా పూర్తిగా దాంట్లో ఉండే రక్తం ప్రసరణకు అంతరాయం కలగడమే గుండె జబ్బు మామూలుగా శాస్త్రజ్ఞులు దీన్ని ఎలా పేర్కొంటారంటే 12 నుంచి 14 సంవత్సరాల వయసులోనే ఈ జబ్బు మొదలవుతుంది ఈ కరోనరీ ధమనుల్లో 5%, 10%, 15% ఈ విధంగా చిన్న 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 బ్లాక్ చెరీ చెరీ క్రమంగా అది సగం కంటే ఎక్కువ బ్లాక్ అయిపోయినప్పుడు రక్త ప్రసరణలో అంతరాయం కలుగుతుంది అప్పుడు గుండె నొప్పితోటి పెద్దగా కేక పెడుతుంది అదే చెస్ట్ పెయిన్ దాన్ని మనం యాంజైనా అంటాం ఇది రకరకాలుగా మనుషుల్లో కనిపిస్తుంటుంది కొందరికి ఓన్లీ చెమటతో కూడిన గుండె నొప్పి రావచ్చు కొందరికి ఎడమ చేతి
ఈవేళ వరకు కూడా లాగుతూ ఉన్నటువంటి నొప్పి రావచ్చు, కొందరికి కళ్ళు తిరిగి పడిపోవచ్చు, కొందరికి ఓన్లీ దవడ నొప్పి మాత్రమే రావచ్చు. అంటే ప్రతి మనిషిని వాళ్ళ శరీరం వల్ల, వాళ్ళలో కలిగే మార్పుల వల్ల రకరకాలుగా మన గుండె నొప్పి కనిపిస్తూ ఉంటుంది.